నమస్తే అందరికి, నేను మీ రాహుల్ పటేల్. వెల్కమ్ టు బిగ్ బాస్ శ్రీ మీడియా అప్డేట్స్. ఈ రోజు మనం బిగ్ బాస్ 8 గురించి మాట్లాడుకోబోతున్నాం. అబ్బా, ఈసారి బిగ్ బాస్ 8 అయితే చాలా గందరగోళంగా, ఆడియన్స్ అందరిని కన్ఫ్యూజన్ లో పెట్టే విధంగా, మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా 100 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టు, ట్విస్ట్లు ఇచ్చేటట్టు బిగ్ బాస్ 8 కోసం టీం అయితే చాలా కష్టపడ్డదంట. సో దాంట్లో భాగంగానే ఈసారి ఎవరెవరు రాబోతున్నారు అనేది ఒక లిస్ట్ మన దగ్గర ఉంది. అండ్ ఈసారి ఎవరెవరు వస్తున్నారంటే, రీసెంట్ గా ట్రెండ్ అయిన వాళ్ళు, అలాగే కాంట్రవర్సీ టాపిక్స్ లో ఇరికిన వాళ్ళు, లేదా కొంచెం ఫెయిల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈసారి అంటే ఒకప్పుడు బాగా వెలిగి వెలిగి ఇప్పుడు లైట్ గా ఫెయిల్ అవుట్ అయిన వాళ్ళను బిగ్ బాస్ టీం అయితే కన్సిడర్ చేస్తుంది. అండ్ ఈసారి బిగ్ బాస్ టీం అయితే టీఆర్పీ రేట్ని పగలగొట్టేటట్టు, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగేటట్టు ప్లాన్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉందనేది మనం మాట్లాడుకుందాం. హీరో రాజ్ తరుణ్. హీరో రాజ్ తరుణ్ అందరికీ తెలుసు, ఆయన మంచి మంచి సినిమాలు చేశారు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఒక హీరో, అంటే ఒకప్పుడు వరుణ్ సందేశ్ గారిని ఎలా తీసుకొచ్చారో సేమ్ యాస్టేజ్ గా రాజ్ తరుణ్ గారిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరుణ్ సందేశ్ గారు వచ్చినప్పుడు చాలా ప్లస్ పాయింట్స్ అయితే యాడ్ అయినాయి, ఎందుకంటే ఒక హీరో రావడం, ఆయన మంచి కూల్ గా ఉండడం వరుణ్ సందేశ్. సో ఆయన వల్ల కూడా బిగ్ బాస్ కి, బిగ్ బాస్ అనే షోకి అప్పుడు ప్లస్ అయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 కి రాజ్ తరుణ్ తీసుకోవాలని ఆలోచన అయితే టీం ఉన్నారు. బిగ్ బాస్ 8 వాళ్ళని కన్సిడర్ అయినట్టు కూడా తెలుస్తుంది. మేబీ రాజ్ తరుణ్ గారు రావచ్చేమో, ఎందుకంటే రాజ్ తరుణ్ గారు వస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, యూత్ కూడా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఆయనకు పెద్ద సినిమాలు కూడా, అంటే ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ అయిన సినిమాలు అయితే ఏం లేవు. మొన్న నాగార్జున గారి సినిమాలో కనిపించారు అండ్ ఒక సైడ్ రోల్ లాగా. ఇప్పుడైతే రాజ్ తరుణ్ గారికి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అయితే కొద్ది తక్కువ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఆయన కూడా బిగ్ బాస్ షో అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ లాగానే కనిపిస్తారు కాబట్టి. సో రాజ్ తరుణ్ గారు వస్తే మంచి టాపిక్ అయితే హాట్ హాట్ గా ఉంటుంది, ప్లస్ యూత్ కూడా కనెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఊహించరు, ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ 8 టీము బాగా కాంట్రవర్సీలో ఉండి లేదా హైలైట్ అయిన వాళ్ళను ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్, అంటే బిగ్ బాస్ 8 సీజన్ స్టార్టింగే కొద్దిగా వెరైటీగా డిఫరెంట్గా తీసుకోవడం వల్ల ఏమిటంటే హ్యూజ్ టీఆర్పీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఈసారి బర్రెలకన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బర్రెలకి అంటే అందరూ ఆశ్చర్యపోతారు, ఆమెను ఎందుకు తీసుకుంటారని. ఎస్, ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలప్పుడు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరూ తెలుసు. సో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో వల్ల వైరల్ అయిపోయి తర్వాత ఆమె ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పేసి నిలబడ్డది. దాని తర్వాత అందరి నుంచి పెద్ద సపోర్ట్ వచ్చేసింది. ఎంత సపోర్ట్ వచ్చిందంటే అసలు న్యూస్ ఛానల్ అన్ని ఎమ్మెల్యేలు అక్కడున్న వేరే వేరే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి బర్రెలక్క మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే బర్రెలక్క మీద ఎందుకు ఫోకస్ చేశారంటే వాళ్ళకు అంత టీఆర్పీ రేటింగ్ వస్తుంది, ఆమెను చూపెడితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో అన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బర్రెలక్క దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోవడం, ఆమెకు ఫ్రీగా క్యాంపెయినింగ్ చేయడం, ఆమెకైతే ఒక రేంజ్లో ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ అయితే పీక్స్లో వచ్చేసింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె సంథింగ్ కొన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ రెగ్యులర్ లాగా ఒకప్పటిలాగా చేయడం వల్ల కొంత కాంట్రవర్సీకి గురైంది. అండ్ ఆమెను మళ్ళీ ఎవరైతే ఎక్కువ పొగిడారో వాళ్ళే, అంటే యూత్ అయితే ఎవరైతే ఉన్నారో ఆమెను కొద్దిగా తిట్టడం జరిగింది, ఆమె మళ్ళీ ఏడవడం, అండ్ ఆమెకు రీసెంట్గా పెళ్లి కూడా జరిగింది. సో అంటే ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి, ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. రీసెంట్గా బాగా హైలైట్ అయిన మనిషి ఆమె బర్రెలక్క, అండ్ ఊర్లో నుంచి వచ్చిన మనిషి కాబట్టి జనాలు, అంటే విలేజ్ పీపుల్స్ని ఈసారి ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే ఒకప్పుడు విలేజ్ని ఎక్కువ పట్టించుకోలేదు, సిటీ వరకే చూసేవారు బిగ్ బాస్. నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ని ఎక్కువ, అంటే పట్టణ ప్రాంత ఏరియాలలో బాగా చూసేది బిగ్ బాస్ని. పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్తోనే, అంటే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ని తీసుకోవడం వల్ల ఒక్కసారిగా ప్రతి ఒక్క ఊర్లలో, మారుమూల ప్రాంతాలలో కూడా రైతు అనే ట్యాగ్లైన్ వల్ల ప్రతి ఒక్కరు కూడా చూడటం మొదలుపెట్టారు. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఊర్లలో కూడా విపరీతంగా బిగ్ బాస్ని చూడటం మొదలుపెట్టారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 6 కన్నా సీజన్ 7 హ్యూజ్ లెవెల్లో హిట్ అయింది. సో డ్యూ టు ఆ రైతు అనే ట్యాగ్లైన్ వల్ల ప్రతి ఒక్కరు చూసారనమాట, పల్లవి ప్రశాంత్ కోసం ఎస్పెషల్లీ చూసారు. ఎందుకంటే ఒక రైతు ఆడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ ఒక క్యూరియాసిటీ ఏర్పడేది. సో దాని బేస్ చేసుకుని బర్రెలక్క కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊరమ్మాయి. సో ఆమె సడన్గా ఫేమస్ అయింది, ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీకి గురైంది. సో మీరు బిగ్ బాస్ టీం ఎప్పుడైనా ఎలా తీసుకుంటుంది, అయితే కాంట్రవర్సీ అవ్వాలి, లేకుంటే ఫేమస్ అవ్వాలి, లేకుంటే సెలబ్రిటీ అవ్వాలి, అంటే హ్యూజ్ రేంజ్లో సెలబ్రిటీ అవ్వాలి. సో ఈ మూడు ఆమెకు కలిసి వచ్చాయి. ఆమె ఆల్రెడీ రాహుల్ పటేల్, సో ఒక రేంజ్ లో హ్యూజ్ పబ్లిసిటీ వచ్చింది,
మూడోది ఏంటిది, కాంట్రవర్సీ కూడా గురైంది. సో ఇంకా బిగ్ బాస్ టీమ్ కి ఇంతకన్నా మంచి కంటెస్టెంట్ ఎవరు దొరుకుతారు? సో బర్రెలకు రావడం వల్ల ఆమె ఎలా మాట్లాడుతుంది, ఆమె వర్షన్ ఎట్లుంటది? సో ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళతోని ఇప్పుడు మామూలు మారుమూల ప్రాంతం నుంచి వచ్చే అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మేబీ ఆమె వస్తే, ఆమె వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో రీసెంట్ మనం ఇంటర్వ్యూలో చూసామన్నమాట, ఆమెను కాంట్రవర్సీలోకి ఎక్కువ లాగడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో బిగ్ బాస్ లోకి రావడం వల్ల ఆమెకి ఇంకా ఫాలోయింగ్ పెరగవచ్చు, తగ్గొచ్చు, చెప్పలేం. బిగ్ బాస్ అనేది కింద ఉన్న మంచిని పైకి లేపితే పైకి ఉన్న మంచిని నమస్తే అందరికీ, నేను మీ రాహుల్ పటేల్. వెల్కమ్ టు బిగ్ బాస్ చెప్తే రాజు గుర్తుకొచ్చేటోడు. రాజు చాలా పీక్స్ లో ఒక రేంజ్ లో ఫేమస్ అయిన తర్వాత ఆయన చేసిన అంటే బిత్తిరి సత్తి V6 నుంచి వెళ్ళిపోవడం తర్వాత రాజును ఆయన ప్లేస్ లో భర్తీ చేద్దామని V6 టీం ప్రయత్నించింది. బట్ అందులో రాజు విఫలమైండు, అది అంత కనెక్ట్ కాలే. ఈయన కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని అందరూ అనుకున్నారు, బట్ మై విలేజ్ షో వదిలిపెట్టి వెళ్ళిపోవడం తర్వాత అనిల్ గిలా ఆ ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్ని భర్తీ చేసి మై విలేజ్ షోలో మంచిగా నెంబర్ 1 అయిపోయిండు. దాంతోపాటు సపరేట్గా ఒక వ్లాగింగ్ ఛానల్ లాగా అనిల్ గిలా వ్లాగింగ్ అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేసి డిఫరెంట్గా కల్చర్ని ఎక్కువ చూపెట్టే ప్రయత్నాలు చేసి అందరికీ దగ్గరైన అనమాట. సో అందరికీ తెలుసు అనిల్ గిలా ఎంత ఫేమస్ పర్సనాలిటీయో, అంటే యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కాకుండా దాదాపు ఊరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనిల్ గిలా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అనిల్ గిలా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి అనిల్ గిలా రావచ్చు మేబీ. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. బంచిక్ బబ్లు అంటే అందరు తెలిసిపోద్ది. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆయనకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి, చాలా ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు తీస్తున్నారు, 1 మినిట్ కంటెంట్. సో బంచిక్ బబ్లుని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఎందుకున్నాయి అంటే మాక్సిమం BB8లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, తగ్గఫర్లాగా మాట్లాడే వాళ్ళు ఉండాలి, కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోణంలోకి బంచిక్ బబ్లుని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే రీసెంట్గా ఆయన వీడియోలు మీరు చూశారు, నేను చెప్పాల్సిన పని లేదు, మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో బంచిక్ బబ్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక హైలైట్ ఏంటిదంటే జబర్దస్త్ టీం నుంచి నరేష్ వచ్చే అవకాశం ఉంది. చిన్నగా ఉంటాడు కదా నరేష్, ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్లో అందరూ ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఈయన డిఫరెంట్గా ఇంకొక పర్సనాలిటీతో ఎంటర్ అవుతాడు. ఈయన ఆల్రెడీ కమిడియన్గా జబర్దస్త్లో చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది తన మాటలతోని, తన చేష్టలతోని. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే ఈజీగా నవ్వొచ్చేస్తారు, హాయిగా నవ్వుకుంటాం అనమాట. ఆ కేటగిరీలో ఇప్పుడు జబర్దస్త్లో నరేష్ వచ్చినప్పుడు కూడా మనం అందరం మంచిగా నవ్వుకున్నారే, భలే ఉన్నాడే ఈ అబ్బాయి అని చెప్పేసి. సో అట్లా నరేష్ వస్తే ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఆయన ఎట్లా తిరుగుతాడు, అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎలా మింగిల్ అవుతాడు అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనందరి క్యూరియాసిటీ ఏంటిది. బిగ్ బాస్ చూసేట వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది, అవతలలోని జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే బిగ్ బాస్ షో ముఖ్య అంతరార్థం అనేది కొంతమంది ఉద్దేశం. సో అది కరెక్టో కదా మీరు కామెంట్లో చెప్పండి. సో మనందరికి కూడా ఇప్పుడు ఆ వ్యక్తిని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసాం. సో స్క్రీన్ మీద కాకుండా రియల్ పర్సనాలిటీ ఎట్లుంటుంది, ఈయన నిజంగా ఎట్లుంటాడు, ఫన్ క్రియేట్ చేస్తాడా లేదా సీరియస్ ఇంకొక యాంగిల్ ఉందా. ఇప్పుడు మాక్సిమం అందరూ ఏమనుకుంటారు అంటే మంచి కమిడియన్లు అందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అట్లనే ఇంటికారు కూడా ఫుల్ ఫన్గా జోష్గా ఉంటారు అనుకుంటారు, కానీ అదైతే మాక్సిమం తప్పు కొన్ని విషయాలలో. ఎందుకంటే మంచి మంచి కమిడియన్లు అందరూ కూడా రియల్ లైఫ్లో చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటారంట, నేను విన్నగాడికి అయితే. సో ఇప్పుడు నరేష్ని తీసుకోవడం ఫుల్ ఫన్ జోన్లో తీసుకుంటారు, మాక్సిమం ఫన్గానే ఉంటారు. ఎందుకంటే ఆయన తీసుకునేది ఎంటర్టైన్మెంట్ వర్షన్లో, BB8 టీం కూడా అదే చెప్తారు, నీ వల్ల ఎక్కువ కంటెంట్ రావాలని కూడా చెప్తారు ఆయనకు. సో నరేష్ వల్ల కంటెంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఎట్లుంటుందో. జబర్దస్త్ నుంచి నరేష్ వచ్చినప్పుడు పక్కా కామెడీ అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, చూద్దాం. నెక్స్ట్, ఒకప్పుడు జబర్దస్త్లో చేసిన కిరాక్ ఆర్పి ప్రజెంట్ రాజకీయాల్లో, అంతకుముందు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతోని వైరల్ అయ్యాడు. అంటే ఎప్పటికప్పుడు ఆయన వైరల్ అవ్వకుంటూనే వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్ని బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ బాగాలేదు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ టాపిక్ ఎత్తుకున్నారు. సో జబర్దస్త్ నుంచి కొంతమంది రావడం, ఈయన మాట్లాడడం, ఇది ఒక డిబేట్ లాగా జరిగి అప్పుడు పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీ అందరూ తెలుసు. ఆడియన్స్ అందరూ కూడా విపరీతంగా చూసారనమాట. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జబర్దస్త్లో ఏం జరుగుతుంది, ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన వర్షన్ ఏంది, ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, అది కూడా చాలా ఆ టైంలో అయితే పెద్ద క్లిక్ అయిపోయింది. ఎందుకంటే కట్టెలపై మీద చేపల పులుసు అనేసరికి అందరికి సిటీలో ఉన్న వాళ్ళందరికీ క్యూరియాసిటీ వచ్చింది, ఒరిజినల్ ఫ్లేవర్ నెల్లూరు ఫ్లేవర్తో చేస్తున్నామని. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా టీడీపీ తరఫున రాజకీయాలకు అరంగేట్రం చేసి ఇక ఆపోజిషన్ని ఇక విపరీతంగా విమర్శించండి అనమాట. అంటే మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాడు. సో ఎటు చూసుకున్నా కిరాక్ ఆర్పి అనే వ్యక్తి వైరల్గా, కాంట్రవర్సీగా, ట్రెండింగ్గా, గట్టిగా మాట్లాడే వ్యక్తిగా ఆయనను బిగ్ బాస్ 8 తీసుకునే అవకాశం ఉందన్నమాట.
సో ఆయన కన్సిడర్ చేయొచ్చు. ఆయన వస్తే కూడా మంచి హాట్ టాపిక్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ డైరెక్ట్గా నేను మాట్లాడతాను ఆయన చెప్తాడు. సో బిగ్ బాస్లో ఎలా ఉంటుంది, కంటెస్టెంట్స్తో ఎలా ఉంటాడు, డైరెక్ట్ బిగ్ బాస్తో ఎట్లా మాట్లాడతాడు, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి పాయింట్లు. సో ఆయన నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఎట్లుంటుంది అనేది. కాంట్రవర్సీ అనే యాంగిల్లో ఈయన తీసుకునే అవకాశం అయితే ఉన్నది, ఎందుకంటే అది ఆల్రెడీ ఎంటర్టైనరు ప్లస్ కాంట్రవర్సీ ఈ రెండు ఉంటాయన్నమాట టాపిక్స్. చూద్దాం కిరాకారి వస్తే రాడా వస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ గారు, ఈయన టెక్ న్యూస్ చెప్తా ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లలో, ఇన్స్టాగ్రామ్లలో కూడా. సో ఈయన లేటెస్ట్గా వచ్చి అప్డేట్స్ అన్ని కూడా ఫోన్లో అయితేనేమి, ల్యాప్టాప్స్ అయితేనేమి, టెక్ న్యూస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తారు. సో యూత్కి ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది ప్రసాద్ గారితో. సో ఆయన వస్తే యూత్ ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువ చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీబీఐ టీం భావించవచ్చు. సో ప్రసాద్ గారిని కూడా తీసుకుంటారేమో అని ఒక డౌట్ ఉంది, మేబీ తీసుకోవచ్చు కూడా చెప్పలేము. ఇప్పుడు ఇంకా గ్లామరస్ విషయానికి వస్తే యాంకర్ శ్రవంతి, యాంకర్ శ్రవంతి అనడం మీ అందరికీ తెలుసు, ఆమె ఎప్పటి నుంచో యాంకరింగ్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ హ్యూజ్ ఫాలోయింగ్ పెరిగింది ఆమెకి. ఆమె సోషల్ మీడియా పెట్టే పోస్టులలో కూడా యూత్ అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా శ్రవంతి గారు కనిపిస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆమె వచ్చినప్పుడు యూత్లో ఒకటేసారి గట్టిగా అరవడం, ఆమె మాట్లాడే తీరు కానీ మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఆమెను ఎక్కువ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. సో యాంకర్ శ్రవంతిని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా రావచ్చు అని కూడా అంటున్నారు. చూద్దాం మరి. అట్లనే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన నేత్ర గారు అలాగే వంశీ గారు, అంటే ఆర్గానిక్ స్టోర్స్ ని నడుపుతున్నారు వీళ్ళు. సో ప్రకృతి నుంచి వచ్చే పంటని డైరెక్ట్ గా మనకు అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళు వీడియోలు పెట్టడం ద్వారా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. మేబీ నేత్ర గారు రావచ్చు, ఆమె వస్తే ఆమెకి ఇంకా ఆఫ్టర్ డివోర్స్ చాలా ఫాలోయింగ్ అయితే పెరిగిపోయింది. సో ఆమె వచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. అండ్ వంశీ గారు కూడా రావచ్చు, మేబీ చెప్పలేము. ఇంకొక పాయింట్ చెప్పాలంటే వీళ్ళతో పాటు మెయిన్గా రైతుబడి రాజేంద్రన్న వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళందరికీ డిఫరెంట్గా కంటెంట్ చేసుకుంటూ ఇప్పుడున్న జనరేషన్ అందరికి కూడా ఫార్మింగ్ గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటూ ప్యూర్ కంటెంట్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి రాజేంద్రన్న. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని తీసుకున్నట్టు ఈసారి రాజేంద్రన్న తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా ప్రతి విలేజ్లలో రాజేంద్రన్న గురించి తెలిసి ఉంటుంది. యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు, రైతులకు ఎక్కువ తెలిసి ఉంటుంది. సో యూత్ కూడా ఈ మధ్యకాలం ఇన్స్టాగ్రామ్లో ఆయన వీడియోలు పెడుతున్నారు, ఆయన గురించి ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నారు కాబట్టి రాజేంద్రన్న గురించి, రైతుబడి రాజేంద్రన్న అంటే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో ఊర్లలో అయితే ఇంకెక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన మంచి వ్యవసాయం గురించి, ఆర్గానిక్ వ్యవసాయం ఎట్లా పండించాలి, ఎవరెవరు పండిస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న నలుమూలలకు పోయి రకరకాల పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన కంటెంట్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి బిగ్ బాస్కి వస్తే ఎట్లుంటుంది, ఆయన ఎట్లా మాట్లాడతాడు, అంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి బిగ్ బాస్లో ఇమడగలడా లేదా, వీళ్ళతో ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. కంటెంట్ కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ పల్లెటూరు నుంచి చూసే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే బిగ్ బాస్ అనడితోనే మనం అందరం సిటీ వాళ్ళే చూస్తారు ఇట్లా ఒకప్పుడు ఉండేదన్నమాట. సో ఇప్పుడు అట్లా లేదు, లాస్ట్ బిగ్ బాస్ 7 సీజన్ నుంచి మారిపోయింది సిచ్యువేషన్స్ అన్ని, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకోవడం, ఇప్పుడు బర్రెలెక్క కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు రైతుకు సంబంధించిన ఇప్పుడు మన రాజేంద్రన్న లాంటివాడు, అంటే తెలుగుబడి రాజేంద్రన్న అంటే అందరు తెలుస్తుంది, ఆయన లాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారనమాట. అంటే బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో, మ్యాక్సిమం కొంతమంది చూడరు కదా మనకేం సంబంధం లేదు, సెలబ్రిటీలు వస్తారా బాబు, వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ షో అంటే ఇట్లా అనుకుంటారు జనరల్గా ఊరల్లో అనుకునే భాష చెప్తున్నా, వాళ్ళు ఏదో షో చేస్తారు మనకు సంబంధం లేదు అనుకుంటారు. బట్ ఇలాంటి కామన్ ఆడియన్స్ని పట్టుకొచ్చినప్పుడు కామన్ ఆడియన్స్ని వాళ్ళు ఏం పట్టుకరారు, ఆల్రెడీ ఫేమస్ అయిన కామన్ ఆడియన్స్లో ఫేమస్ అయిన వ్యక్తులు ఉంటారనమాట. సో వాళ్ళని పట్టుకొచ్చి బిగ్ బాస్ టీం ట్రై చేస్తుంది. సో కామన్ వ్యక్తులు కూడా పట్టుకురావడం వల్ల కామన్ వ్యక్తులు కనెక్ట్ అవుతారు, అంటే ఊర్లో ఉన్న వ్యక్తులు కానీ గ్రామీణ ప్రాంత వ్యక్తులు కానీ ఇంకా ఎవరైనా కూడా చూడని వాళ్ళందరూ కూడా ఎక్కువ పెరిగే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు తెలుగుబడి రాజేంద్రన్న లాంటి వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూడడం పెరుగుతుంది, ఇంకా బిగ్ బాస్కి చూసే వాళ్ళు ఎక్కువ అవుతారు, టీఆర్పీ రేటింగ్ పెరుగుద్ది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళని తీసుకురావడం వల్లనే కదా ఎక్కువ మంది కొత్త ఆడియన్స్ యాడ్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సెలబ్రిటీని వాళ్ళని పెట్టడం వల్ల ఒక టైప్ ఆఫ్ ఆడియన్సే చూస్తారు. బట్ ఇలాంటి వాళ్ళని పెట్టడం వల్ల నిజంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని పెట్టడం, అండ్ ఇప్పుడు లేటెస్ట్ టాపిక్స్లో ఉన్న వాళ్ళని పెట్టడం, కామన్ వ్యక్తులకు కనెక్ట్ అయ్యే వాళ్ళని పెట్టడం వల్ల ఏమవుతుందంటే జనరల్ ఆడియన్స్ ఎక్కువ మంది పెరుగుతారు. సో ఈసారి బిగ్ బాస్ 8 అనేది చాలా చెప్పాను కదా గందరగోళంగా డిఫరెంట్గా ఉండబోతుందని, చాలా ట్విస్ట్లు ఉంటాయన్నమాట. సో మేబీ 1వ తారీఖు నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా టైం ఉంది దానికి. ఈలోపు అయితే ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వీళ్ళైతే మేము చెప్పిన